మోహన్ కృష్ణ గారి తనయుడిగా తారకరత్న ఆయన చదువుకునేటువంటి రోజుల్లోనే అంటే 20వ ఏటే నటన పట్ల ఉన్నటువంటి ఉత్సాహంతో నేను సినిమా నటుడిని కావాలనుకుంటున్నాను అని చెప్పడం, ఆయన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలి అనేటువంటి నిర్ణయం కుటుంబం తీసుకోవటం, ఒకవైపు అదే టైంలో హరికృష్ణ గారి కుమారుడు తారక రామారావు తను కూడా సినిమాల్లోకి రావాలి అనుకోవటం, నిజానికి ఒక రకంగా అంటే అతనికి ఫ్యామిలీ బ్యాక్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు. అంటే హరికృష్ణ గారి రెండో భార్య కుమారుడు అతను, ఏ కారణం చేతైనా కానీ ఫ్యామిలీ కొంత దూరంగానే ఉంది ఎన్టీఆర్కి, తారక రామారావుకి సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి అతనికి. విశ్వామిత్రలో తనతో క్యారెక్టర్ చేయించాడు అతను రామారావు గారు, సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్తో విశ్వామిత్రలో క్యారెక్టర్ చేయించాడు. కానీ తర్వాత అన్నగారి కుటుంబం కొంత దూరంగానే ఉంది అతనికి. ఒకవైపు అతను సినిమాల్లోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భం, అదే సమయంలో తారకరత్న సినిమా ఎంట్రీ. తారకరత్నకి కుటుంబ మద్దతు ఉంది, అన్నగారి కుటుంబ మద్దతు ఉంది, అలాగే రెండో వైపు ఆయన తాతగారు అంటే తండ్రి వైపు నుంచి ఎన్టీ రామారావు గారి మనవడైతే తల్లి వైపు నుంచి ఆయన ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారి మనవడు. ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు అంటే ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ ఆయన ఆ రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి నిర్మాత, రామారావు గారి నిర్మాత. పెత్తందారులు, కంచుకోట, దేశోద్ధారకులు లాంటి సినిమాలు, నిలువు దోపిడీ, ఎన్టీఆర్తోనే సినిమాలు తీశారు ఆయన. తీర్పు, ఆ తర్వాత మార్పు, నగ్న సత్యం, హరిశ్చంద్రుడు, ఇలా అంటే ఒక రాజకీయ స్పృహతో సినిమాలు తీసినటువంటి నిర్మాత, దర్శకుడు కూడా విశ్వేశ్వరరావు గారు. ఎన్టీ రామారావు గారికి ప్రజానాయకుడు అనేటువంటి ఇమేజ్ తీసుకొచ్చిన సినిమాలన్నీ కూడా విశ్వేశ్వరరావు గారి నిర్మాణంలో వచ్చినవే. కంచుకోట కావచ్చు, దేశోద్ధారకులు కావచ్చు, పెత్తందారులు కావచ్చు, ఈ సినిమాలన్నీ కూడా ఎన్టీ రామారావు గారికి ఒక స్పెషల్ ఇమేజ్ తీసుకొచ్చినాయి, ప్రజానాయకుడి ఇమేజ్ తీసుకొచ్చినాయి. ఇలా రామారావు గారి రాజకీయ ప్రస్థానంలో విశ్వేశ్వరరావు గారి పాత్ర చాలా ఉంది. వీళ్ళిద్దరిది నిమ్మకూరే. రామారావు గారికి బావే అవుతాడు ఆయన విశ్వేశ్వరరావు గారు. అయితే ఆయన పెంపకానికి వెళ్ళటం వలన గుడివాడలో పెరిగాడు ఆయన, అక్కడే చదువుకున్నాడు. తర్వాత గుడివాడలోనే ఆయన జ్యోతి ట్యూటోరియల్స్ అని చెప్పి ఒక ట్యూటోరియల్ కాలేజీ నడిపారు. రామ్ మనోహర్ లోహియా గారి రాజకీయ అభిప్రాయాలకు దగ్గరగా ఉండేవాడు ఆయన, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి దగ్గరగా ఉండేవాడు. ఆ తర్వాత ఆయన త్రిపురనేని గోపీచంద్ గారి ద్వారా సినిమా రంగ ప్రవేశం చేశారు, పుల్లయ్య గారి దగ్గర పనిచేశారు. అలా చేస్తున్న క్రమంలోనే ఆయన నిర్మాతగా మారారు. రామారావు గారితో మొదటి సాంఘిక కలర్ సినిమా తీసిన నిర్మాత విశ్వేశ్వరరావు గారే, దేశోద్ధారకులు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఆ రోజుల్లో. ఇలా ఒక అద్భుతమైనటువంటి ప్రస్థానం. కమ్యూనిస్టు పార్టీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి ఆయనకి. మాదాలు రంగారావుని ప్రమోట్ చేసింది కూడా విశ్వేశ్వరరావు గారే సినిమాల్లో. ఇలా విశ్వేశ్వరరావు గారి మనవడు తారకరత్న, ఎన్టీ రామారావు గారి మనవడు, రెండు వైపులా ఇద్దరు దిగ్గజాలు ఉన్నారు. దాంతో అతను సినిమా ప్రవేశం చేయాలి అనుకోగానే దాదాపు 9 మంది నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చారు. ఇచ్చి సినిమాలు ప్రారంభం, ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభం అవటం అనేది ఒక రికార్డు. ఆ రికార్డు తారకరత్నతోనే ఉంది ఇప్పటికీ. ఆయన నటించినటువంటి మొదటి సినిమాకి అశ్విని దత్ గారు అలాగే రాఘవేంద్రరావు గారు నిర్మాతలుగా వ్యవహరించారు. కోదండరామిరెడ్డి డైరెక్టరు, 1వ నెంబర్ కుర్రాడు అనేది టైటిల్. ఆ సినిమా రిలీజ్ అయింది, అయితే అనుకున్న ఫలితం రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా దాదాపుగా వాళ్ళిద్దరే, అంటే స్టూడెంట్ నంబర్ 1 ఆయన మొదటి సినిమా రామోజీరావు గారు చేసినప్పటికీ సక్సెస్ ఇచ్చినటువంటి సినిమా
అశ్విని దత్ రాఘవేంద్రరావు గారు నిర్మాతలుగా వ్యవహరించినటువంటి సినిమాని స్టూడెంట్ నెంబర్ వన్. కాబట్టి అదే కాంబినేషన్లో తారకరత్న సినిమా కూడా హిట్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఒకటో నంబర్ కుర్రాడు నిరాశపరిచింది. ఆ తర్వాత కూడా ఆయన ప్రయాణం కొనసాగింది. భద్రాద్రి రాముడు అనే సినిమా చేశాడు ఆయన, నందీశ్వరుడు అనే సినిమా చేశాడు. ఇలా హీరోగా తన ప్రస్థానం కొనసాగిస్తూనే నటుడిగా ఒక ప్యాషన్ ఉంది అతనికి, ఆ ప్యాషన్తో కొనసాగాడు. కేవలం హీరోగానే చేయాలి అనేటువంటి తాపత్రయం లేదు నాకు అనే విషయాన్ని కూడా స్పష్టపరిచాడు ఆయన. ఇదే అభిప్రాయాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా వ్యక్తం చేశాడు. స్టూడెంట్ నంబర్ వన్ హిట్ కాకపోతే ఏమిటి పరిస్థితి అని అడిగినప్పుడు ఒక ఇంటర్వ్యూలో, నేను సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలనే అనుకున్నాను, ఎలాగైనా పర్వాలేదు, లైట్ బాయ్గా అయినా కొనసాగేవాడిని, ఇండస్ట్రీని వదిలి వెళ్ళేవాడిని కాదు అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్. దాదాపు అదే అభిప్రాయం తారకరత్నది కూడా, నేను ఇండస్ట్రీని వదిలి వెళ్ళాలని అనుకోవడం లేదు, నేను నటించినటువంటి సినిమాలు ప్రేక్షక ఆమోదం పొందకపోతే పొందకపోయి ఉండొచ్చుగాక, కానీ నటుడిగా నన్ను గుర్తిస్తారు, నేను ఏ తరహా పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు అతను. చెప్పినప్పుడు రవిబాబు తనకి అమరావతి అనేటువంటి సినిమాలో విలన్ క్యారెక్టర్ ఆఫర్ చేశాడు, చేశాడు ఇతను. చాలా విపరీతమైనటువంటి పేరు వచ్చింది ఆ సినిమాకి, అతని పాత్రకి పర్టికులర్గా. తారకరత్న నటనకి ప్రేక్షకులు నీరాజనం పలికారు. నంది అవార్డు వచ్చింది ఉత్తమ విలన్గా అతనికి. ఇలా నటుడిగా తన్ని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఏ తరహా పాత్ర అయినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. ఆ తర్వాత అలఖ్యారెడ్డితో ప్రేమ వివాహం ఇలా నడుస్తూ ఉన్న క్రమంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు ఆయన. రాజకీయాల్లో చురుగ్గా ఉండాలని భావించాడు. అలాగే తాతగారు మొదట ప్రాతినిధ్యం వహించినటువంటి గుడివాడ నుంచి కంటెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేశాడు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి. నిజానికి ఒక దశలో ఫ్యామిలీ వైపు నుంచి జూనియర్ ఎన్టీఆర్కి పోటీగా రంగంలోకి వచ్చినటువంటి నటుడు అతను. కానీ తర్వాత అతను తన పరిమితులు ఎరిగి తను రంగం నుంచి పక్కకు వెళ్ళి, నేను నటుడుగా నేనేమిటో ప్రూవ్ చేసుకుంటాను, నటన పట్ల నాకు ప్యాషన్ ఉంది, కానీ నేను పోటీ పడదలుచుకోవట్లేదు ఎన్టీఆర్తో అనే విషయాన్ని స్పష్టంగా చెప్పి తన మార్గంలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇది నిజానికి అరుదైనటువంటి లక్షణం. అంటే తన కెపాసిటీస్ ఏంటి, తన లిమిట్స్ ఏమిటి అనేది తెలిసినటువంటి వ్యక్తి తారకరత్న. అలాగే ఆయన అలఖ్యారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు కుటుంబం నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు అతను. అతని చెల్లెళ్ళి పెళ్లికి కూడా అతను హాజరు కాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని కూడా నెమ్మదిగా తగ్గించుకుంటూ కుటుంబానికి దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేశాడు, మోహన్ కృష్ణ గారికి దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం కూడా సఫలీకృతం అయింది. ఇటీవల కాలంలో ఆయన కూడా ఆమోదించాడు. ఇదంతా జరుగుతున్నటువంటి, అంతే అందరూ ఒక చోటికి కూడుతున్నటువంటి సమయంలో ఈ కుప్పం పాదయాత్రకు వెళ్ళింది కూడా అందుకే ఆయన.